అమ్మా బాబో, ఇన్నాళ్ళు బెర్మోడా 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 అని చాలా బోర్ కొట్టేసింది నాకైతే. సో ఫస్ట్ టైం అనుకుంటా ఇది, నెక్స్ట్ ఇయర్ ఆ మ్యాప్ ఆడదాం. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనమైతే సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్నాం అనమాట. ఇక్కడ ఒక్కడు, అక్కడ నలుగురు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కానీ ఆడేది ఒక్క గన్తోనే. ఆ గన్ ఏంటంటే M1014 అనమాట. ఆ M1014 గన్ మనకి ఎప్పుడైతే దొరుకుద్దో ఆ దొరికేసింది అప్ప స్టార్టింగ్లోనే. సో గాయస్, ఇప్పుడు వచ్చేసి M1014 దొరికింది కాబట్టి M1014 ఛాలెంజ్లో సోలో వర్సెస్ స్క్వాడ్లో ఈ మ్యాచ్ మనం బూయా కొట్టి చూపించాలన్నమాట. సో అరే ఎనిమి ఎనిమి ఎనిమి. సో ఇద్దరికి ఒక ఎనిమి వచ్చాడు, ఒకరిని అయితే డౌన్ చేసేసాం. ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ ఎక్కడ ఉన్నారో చూడాలి. సో మనం అమో వేస్ట్ చేసుకోకూడదు. సో మనమైతే ఓన్లీ M1014 గన్ అయితే మాత్రమే యూజ్ చేయాలి. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓన్లీ షార్ట్ రేంజ్. ఇదిగోండి ఎనిమి ఎనిమి. అరే రెండు హెడ్లు కొట్ట. సెకండ్ హెడ్ ఏమన్నా గ్లిచ్చా ఏంటి? ఓకే, లైట్గా కొడితే పడిపోయాడు అనమాట, కానీ హెడ్ షాట్ కిల్ రాలేదబ్బా, షిట్. సో ఓకే, మనం అయితే చంపేసుకుందాం ఫాస్ట్గా. అమో వేస్ట్ చేయొద్దు, చాలా అమో మనకు కావాల్సి ఉంటుంది అనమాట. మళ్ళీ దొరకకపోతే ప్రాబ్లం, వీటి దగ్గర కూడా అమో అయితే లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమిస్ చాలా మంది దిగుతున్నారబ్బా. నేను ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, ఖచ్చితంగా ఇక్కడ అంటే ఎనిమి ఎనిమి ఎదురుగా ఎనిమి అయితే కనబడ్డాడా, నాకైతే కనబడ్డాడు. సో ఇది వాడు వాడు మళ్ళీ చూశాడు 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 కొడుతున్నాడు, మనల్ని కొడుతున్నాడు. సో ఇక్కడి నుంచి మనం వెయిట్ చేసి మెల్లగా దూకేద్దాం. సో వస్తున్న దగ్గరికి అయిపోయి, అరే వాడే నా దగ్గరికి వస్తున్నాడు, వాడే నా దగ్గరికి వచ్చాడు, ఇదిగో తీసుకో. ఓకే గాయ్, సో మనమైతే కొట్టేస్తాం ఒకడిని. సో 3 కిల్స్ అయితే కంప్లీట్ చేస్తాం. సో ఇంకా చూసుకున్నట్లయితే లూట్ ఏం లేదు. సో మనమైతే చిప్ ద్వారా అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇంకొక M1014 అయితే దొరికేసింది. వెల్కమ్ టు ద థ్రిల్లింగ్ వరల్డ్ ఆఫ్ ద హెవెన్స్ కంపాస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి విజనరీ డెవలపర్స్ అయిన గోస్ట్ ఐవీ స్టూడియోస్ వాళ్ళు 2140 ఇయర్కి వచ్చేసి మీకైతే వర్చువల్ కి రియల్ కి ఒక ఇమాజినేషన్ అయితే ఉంటుంది కదా. హెవెన్స్ కంపాస్ మీరు అనుకున్నట్టుగా ఫస్ట్ పర్సన్ షూటర్ గేమ్ అయితే కాదు. ఇది వచ్చేసి టాక్టికల్ బ్రిలియన్స్, స్ట్రాటజీస్, అలానే మీ యొక్క డిసిషన్ మంచిగా తీసుకున్నట్లయితే మీ విక్టరీ డిఫీట్ అనేది దీనిపై డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇందులో మీరు పవర్ఫుల్ రోబోటిక్స్ పైన దాంతో మీరు క్యారెక్టర్స్ ని ఎక్విప్ చేసుకున్నట్లయితే సో మీకు చాలా రకాల ఇన్క్రెడిబుల్ ఎబిలిటీస్ అయితే వస్తాయన్నమాట. ఇంకా మీకు ఫైర్ పవర్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే మీరు ఆర్మర్ అటాచ్మెంట్స్ అయితే పెట్టుకోండి. సో అప్పుడైతే మీకు చాలా ఫైర్ పవర్ ఉంటుంది. కానీ గుర్తు పెట్టుకోండి, దీనికి లిమిట్స్ ఉన్నాయన్నమాట. బాగా థింక్ చేసి నెక్స్ట్ మూవ్ అనేది వేయండి. ఇందులో ఉన్న ఫ్యూచరిస్టిక్ ఇంజనీరింగ్ వల్ల వెపన్స్ కూడా 2140లో ఎలా ఉంటాయో ఇప్పుడు అలా ఉండొచ్చని మీరైతే ఊహించుకోవచ్చు అనమాట. ఇందులో ఉన్న మూమెంట్ కూడా ఫ్లూయిడ్ గా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అలానే మీకు ఇందులో ఆడుతున్నప్పుడు చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది అనమాట, ఎనిమిస్ ని కొట్టేటప్పుడు. అలానే ఇది ఇండివిజువల్ మ్యాచ్ కాదు, మల్టీప్లేయర్ మ్యాచ్ అనమాట. మీ ఫ్రెండ్స్ ని యాడ్ చేసుకోవచ్చు, కొత్త కొత్త స్ట్రాటజీస్ ని బిల్డప్ చేసుకోవచ్చు, కొత్త కొత్త నేర్చుకోవచ్చు అనమాట, మీ టీమ్ వర్క్ ని చూపించవచ్చు. ప్రిపేర్ అయిపోయింది ఒక అడ్వెంచర్ ఆఫ్ ద లైఫ్ టైం కి. అది కూడా మీకు హెవెన్స్ కంపాస్ ఒక మంచి ఎత్తుకు చేరుస్తుంది అనమాట. సో ఈ హెవెన్స్ కంపాస్ లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. క్యాలెండర్స్ లో వెళ్ళి మార్క్ చేసుకోండి, 15 జూన్ లో వచ్చేసి క్లోజ్డ్ బెటా. సో 15 జూలై వచ్చేసి ఓపెన్ బెటా అనమాట. సో ఒక మంచి గేమింగ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ, స్ట్రాంగెస్ట్ ర్యాంక్స్ అలానే మీ యొక్క బ్రిలియన్స్ ని యూజ్ చేస్తూ ఒక మంచి ఎత్తు చేరాలంటే మాత్రం సో ప్రతి వారు వెళ్ళి ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఇందులో ఉన్న ఛాలెంజెస్ ని కంప్లీట్ చేయండి. ఎదురుగా వచ్చేసి ఇంకోటైతే పారిపోతున్నాడు, వస్తున్నాను రా, నీ దగ్గరగా వస్తున్నా, వెనక్కి తిరుగు, బ్యాక్ సైడ్, వెనక మళ్ళీ బ్యాక్ సైడ్, చూడు చూడు చూడు, అయిపోయింది. సో కొట్టేసాం. వీడు ఇంకొకటి కొడుతున్నాడు కదా, లెఫ్ట్ సైడ్ లో ఇంకొక ఎనిమిది ఉన్నాడు. సో వాడిని నేను చూశాను, అదిగోండి అదిగోండి మనలే కొడుతున్నాడు. నిన్ను కాపాడాను రా, వాడి నుంచి కొట్టకుండా వాడిని చంపేసి నేను కాపాడితే నన్ను కొడతావా, అయిపోయావు నువ్వు, నువ్వు అయిపోయావు, ఇప్పుడు చూసుకో, ఇప్పుడు బయటికి రారా. ఓకే, రెడ్ కలర్ లో దించేసాం అనమాట హెడ్ షాట్ వచ్చేసి. సో ఇది దొరకడమే దొరికింది, లేకపోతే ప్రతి ఒక్కరికి వన్ ట్యాపులతోనే ఫినిష్ చేసేవాడిని. సర్లేండి, మ్యాక్సిమం హెడ్ షాట్లే కొడదాం. ఓకే, సో 5 కిల్స్ అయితే కొట్టేస్తామన్నమాట. ఎదురుగా చూసారా, డ్రాప్ని ఎవడో ఎవడో తీద్దామని ప్లాన్ చేస్తున్నాడు. అంటే డ్రాప్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడేమో నాలాగా, నేను చేశాను కదా అలా, వాడు కూడా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. సో వాడు కంప్లీట్ చేసేలా ఉన్నాడు, కంప్లీట్ అయిపోతుంది. అరే అరే, ఏ మనం ఎందుకు బాధపడ్డాం? సో వాడు ఎంత కంప్లీట్ చేసినా వాడిని చంపేది మనమే. ఆ లూట్ వచ్చి అరే ఎగిరిపోయాడు, ఈడేంటి ఇక్కడి నుంచి అక్కడ ఎగిరిపోయాడు, వస్తున్నా నగర. ఇంత ముందు కూడా ఎవరో ఎగిరినట్టు అనిపించింది, నిజంగానే ఎగిరాడా? నేను ఏదైనా నాకు భ్రమగానేమనుకున్నా. అయితే మొత్తం ఇద్దరు వచ్చి ఉంటారు ఖచ్చితంగా ఇక్కడికి. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి, వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు. వెనక్కి తిరిగి, అరే వెనక్కి తిరుగు, వెనక్కి 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 తిరగవా తిరగవా. సౌండ్లు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి, నాలాగే నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకోకపోతే కష్టం. వీడు కొడుతున్నాడు, వీడు వీడు డిఫరెంట్ అనుకుంటా. వన్ ట్యాప్ తీసుకో తమ్ముడు, వన్ ట్యాప్ కొడితే మామూలుగా ఉండదు, రెడ్ కలర్ తిలకం పెట్టేస్తాం మళ్ళీ. సో మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది, చేసేద్దాం. సో మనకైతే M1014 విత్ 3 చిప్స్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు, వీటిని పైకి కూడా వచ్చాడు. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి, పంకిన్ మాయ. అరే ఇంకొకడు ఇంకొకడు కళ్ళజోడు పెట్టుకుని కాంతారావు, కళ్ళజోడు కాంతారావు, కళ్ళజోడు కాంతారావు. అరే అరే మిస్ అవుతుంది, నో 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 ఎస్కేప్. సో ఒకసారి రారా నువ్వు కళ్ళజోడు. అరే ఒకరికైతే ప్యూర్ హెడ్ షాట్ కొట్టాం. ఇంకొకడు వస్తున్నాడు, వీడికి కూడా వీడికి కూడా నో నో నో, దొరకకూడదు దొరకకూడదు. ఇలాంటి వాళ్ళు ట్రూ షాట్ రేంజ్లో మనకి ఫైర్ చేసి హెడ్ మీదకి స్ప్రే కొట్టేస్తారు అనమాట, అది ప్రాబ్లం. వీడేడి
ఇప్పుడే కదా స్ప్రే కొట్టాడు, స్కార్తో ఇప్పుడే స్ప్రే కొట్టాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు, అది కింద క్రాస్ ఫైట్ అవుతుంది, నోరే ఇన్ని డౌన్ చేశాడు ఇంకొకడు, ఆ కిల్ నాది 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 రా కిల్. అరే ఓకే వీడికి కూడా హెడ్ షాట్ కొట్టాం, ఆ కిల్ కానీ కొట్టేశాడు అబ్బా షిట్. సో ఇక్కడ నుంచి అయితే మనం ఫాస్ట్గా వెళ్ళాలి. అరే రైట్ సైడ్లో ఎవరన్నా డ్రాప్ని కెలుకుతున్నారా లేకపోతే అలానే ఆగిపోయిందా, డ్రాప్ ఏమన్నా మూవ్ అవుతుందా, డ్రాప్ డ్రాప్ డ్రాప్, ఓకే డ్రాప్కి అయితే ఏం కావట్లేదు అనమాట, అంటే అక్కడ ఎవరు లేనట్టుగానే ఉన్నారు. అరేరే అరేరే డ్రాప్ మూవ్ అవుతున్నట్టుంది, అంటే డ్రాప్లో ఉన్న ఐటమ్స్ తీయడానికి ఎవడో రెడీ అవుతున్నాడు. సో గాయస్ చూసారా, ఒక్కరి తర్వాత ఒకరు అక్కడికైతే వెళ్తున్నాడు అనమాట. సో మనమైతే ఫాస్ట్గా వెళ్దాం వాడి దగ్గరికి అయితే. సో వాడి దగ్గరికి వస్తున్నారా, రే నువ్వెంత కంప్లీట్ చేసినా ఆ లూట్, అది వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు. అరే ఆ లూట్ ఏదో కంప్లీట్ చేసుకోవచ్చు కదరా తమ్ముడు, జోన్ రాదు అక్కడికి. అరే రే ఏంటో అబ్బా, ఈ స్క్రీన్ రికార్డింగ్ ఎందుకు ఆగిపోతా కూడా తెలియదు, సడన్గా ఆగిపోయింది అబ్బా. సో ఇప్పుడైతే ఆన్ చేస్తాం, ఇది ఎక్కడ పర్ ఎక్కడికి పోతావు ఎక్కడికి పోతావు, అరే వీడికి కూడా వన్ ట్యాప్ ఇచ్చేద్దామా, M10 40 తీసుకో అబ్బా. బాబా బాబా, మనం కొట్టే వన్ ట్యాప్లు మామూలుగా ఉండవు అనమాట, చాలా సాటిస్ఫైయింగ్ ఉంటాయి, చాలా సాటిస్ఫైయింగ్ ఉంటాయి. మీకు తెలిసినట్లయితే అప్పుడు మేము ఫ్రీఫైర్ ఆడేవాళ్ళం కదా, సో రీసెంట్ ఫ్రీఫైర్ కాదు ఓల్డ్ ఫ్రీఫైర్, అప్పుడు M10 14 హెడ్ షాట్ కొడితే ఎంత సాటిస్ఫైయింగ్ ఉండేది తెలుసా, సౌండ్ పుచ్చుక్కని సౌండ్ వచ్చేది అనమాట. నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఇప్పటికీ గుర్తుంది, సారీ మర్చిపోయానేమో, ఒకసారి మళ్ళీ చూస్తా ఓల్డ్ వీడియోస్. ఓకే సో ఇప్పుడు కొత్తగా వచ్చినవి సౌండ్లు నాకు అంతగా ఏం నచ్చట్లేదు. సో అప్పుడైతే మాత్రం అబ్బా బాబా బాబా, వాడికి హెడ్ షాట్ ఎప్పుడు పడుతుందా, ఆ టేస్టీ అంటే టేస్టీగా అనిపిస్తుంది అనమాట సౌండ్, సాటిస్ఫైయింగ్ అంటే టేస్టీ అన్నట్టే కదా, సో అలా అనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే 9 kills కొట్టేసాం, ఎదురుగా వచ్చేసి ఎవరు కనబడట్లేదు, అదిగోండి అదిగోండి అదిగోండి, కనబడట్లేదు అనుకుంటున్నామో లేదో, అప్పుడే స్టార్ట్ చేశాడు రివైవ్. వస్తున్నా తమ్ముడు, నీ దగ్గరికే వస్తుందా, రెడీ అయిపో నువ్వు. సో ఇక్కడ అక్కడ అదిగోండి, సో వాడు కంప్లీట్ చేసేలా ఉన్నాడు, అక్కడ బయట కూడా ఎనిమిస్ ఉన్నారు, అంటే ఇది కంప్లీట్ చేసేసాడు. మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసి, ఒక టీం అయితే కాదు. ఇదిగోండి ఇదిగోండి, రెడ్ చెక్ వేసుకున్నాడు, పారిపోతున్నాడు, వెనక్కి తిరుగు వెనక మళ్ళీ బ్యాక్ సైడ్, అరే వన్ ట్యాప్ కొట్టేశా కదరా, సారీ హెడ్ షాట్ కొట్టేశా కదరా, ఈడేంటి రెచ్చిపోతున్నాడు. సో వీడు అటు ఇటు, అరే నా క్రోనోలోకి వెళ్ళి వెయిట్ చేస్తున్నావు నువ్వు, క్రోనో బయటికి రావా, రావా రాకపోతే నేనే వస్తాను లోపలికి. ఓకే గాయ్స్, సో ఇంకో చేస్తాం, మనకైతే హెడ్ షాట్కి వెళ్ళి వచ్చింది. ఇంకొక ప్రబుద్ధులు దిగుతున్నారన్నమాట, గొప్ప మనిషి, అతను ప్రపంచంలో చాలా గొప్పవాడనమాట, అతన్ని ఇప్పుడు నేను కొట్టడానికి ఛాన్స్ వచ్చింది. అతను ఫ్రీఫైర్లో తోపు తురుము అది ఇది అన్నీ కలిపి అతను మీరు చూడాలనుకుంటున్నారా, అతన్ని మిమ్మల్ని చూపెడతాను. ఇదిగోండి ఇదే కింద కిందకి దిక్కుండా, అక్కడేం చేస్తున్నావు, జోన్ వస్తుందా, జోన్ వస్తుందా లేదా, 12 kills కొట్టేశామన్నమాట, అది కూడా కొత్త మ్యాప్లో. సో మంచి ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం M10 14 అయితే పట్టుకుందాం, అదే మొత్తం షార్ట్ రేంజ్ ఫైట్సే, ఎక్కడ ఎవరో పారిపోతున్నారే. మాస్టరు వెనక్కి తిరగండి సార్, సారు సార్ చూడట్లేదే, మాస్టర్ వెళ్ళిపోతున్నాడండి, ఇది వెళ్ళిపోతున్నాడు అసలు చూడట్లా, వస్తున్నాను వస్తున్నాను నీ దగ్గరికి. వీడు అస్సలు వెనక్కి తిరిగి చూడట్లేదంటే చూడట్లేదు అసలు. చూడండి మనం 12 kills కొట్టాం, 13th kill మనోడిదే, రాసి పెట్టేసుకోండి, మిస్ అయింది అబ్బా, మిస్ అయింది ఈసారి, అర్రే ఇది కూడా మిస్ అయింది, అంత లాంగ్ వెళ్ళట్లేదు, అర్రే ఎక్కడ కొడుతున్నాను అబ్బా. సో M10 ఒకసారి అప్గ్రేడ్ చేసుకుని, అరే ఈసారి అయిపోయారా, ఈసారి అప్గ్రేడ్ చేశాను, బయటరా బయటరా, అయిపోయింది, ఇచ్చేసాం ఇవ్వాల్సింది, నైస్, 13th kill నీదే. ఓకే గాయ్, సో ఇంకా 13 11 అయితే ఉంది, అనుమంటి పక్కన, అరే ఈడెవడు సడన్ ఎంట్రీ, అరే ఇలా రాకండ్రా, రే ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలరా, నేను 2 short range ఉండే నిమిషం అందరినీ కొట్టుకుంటున్నాను, నువ్వు 2 short range నుంచే కొడుతున్నావు, కానీ కానీ ఇలాంటి నేళ్ళు అయికో, నేళ్ళు అయికరా, రే అయిపోతావు నేళ్ళు వేసావంటే. ఇది చూడండి గాయస్, నీళ్ళు వేసేస్తున్నాను మన మీద, ఎంత నీళ్ళు వేసినా సరే నువ్వు నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతా. సో ఇప్పుడు ఆ నీళ్ళు వేసిన, అరే బాంబులు వేసేస్తున్నాడు వీడు. సో ఇప్పుడైతే మనం గ్లూ వాల్ బ్రేక్ చేసేది వేసామన్నమాట, సో అది వేసేసి ఇక్కడికి అయితే వచ్చేసాం, సో సేఫ్గా ఉన్నాం. ఇక్కడ ఎనిమిస్ అయితే మాత్రం షూటింగ్, అరే ఇదేంటబ్బా నీళ్ళు, బాంబులు పడేస్తున్నా, నీ ఇంట్లో వచ్చి బాంబు పడేస్తున్నారా, నువ్వు అయిపోయి నీ దగ్గరికి వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా, అయిపోయి ఈడు ఎవడ వచ్చాడు కొత్త మనిషి, అయిపోయింది డౌన్ చేసాం. ఇంకా బాంబులు వేసిన మనిషి ఏది కనబడలేదు, బాంబులు వేసినాడు. ఓకే దీన్ని కూడా అప్గ్రేడ్ చేసేద్దాం, 2 M10 level 3 చిప్స్ అనమాట, చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది ఇప్పుడు ఎనిమిస్ని కొడుతుంటే. సో 2 reload చేసుకోవచ్చు, 2 reload కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ ఇందాక నుంచి నీళ్ళు వేసారు కదా వాడు, ఏడి ఏడి అయిపోయాడా, నాకు తెలిసి అయిపోయాడేమో మరి. సో ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు, జోన్లోనైతే మనం మూవ్ అవుతున్నాం కానీ ఎవరు, ఇదిగోండి ఇదిగోండి ఎవరు ఎదురుగా ఉన్నారు, ఎనిమి వెనక్కి చూడరారా, ఎవరు వెనక్కి చూడట్లేదు, ఎందుకంటే జోన్ అనేది ముందుకుంది కదా, ఎదురుగొని ఎనిమిస్ మీద ఫోకస్ ఉంటుంది అనమాట, మనం అదే టైంలో వెనక నుంచి వచ్చి ఏ చేస్తున్నాం అందరూ తీసుకో. ఓకే డౌన్ చేసాం, ఇంకొకరు కూడా హెడ్ షాట్ కొట్టేసాం, అరే అరే ఇంజెక్షన్ దించేసుకుంటున్నాడు కడుపులో మళ్ళీ బతికేయాలని. సో ఇంకో అర్రీ మళ్ళీ వచ్చాడు నేళ్ళు, ఇందాక నేళ్ళు వేసినాడు ఏంటబ్బా ఇంత సడన్గా వస్తున్నాడు, ఇందాక వీడి చేతిలోనే చచ్చిపోయిన వాడిని ఇప్పుడు కూడా, ఈసారి అయితే మాత్రం అరే ఆ డౌన్ అయిపోయాడా, ఎలా డౌన్ అయ్యాడు ఇంతకీ,
అరే వాడు ఎలా డౌన్ అయ్యాడు, నేనేం చేశాను? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి వాడు ఎలా డౌన్ అయ్యాడు. లిటరలీ నాకు తెలియదు అబ్బా ఎలా డౌన్ చేశాను నేను. అబ్బా 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 అబ్బా, ఇది ఎక్కడ కామెడీ రీ. M1014 తో కిల్ వచ్చింది. సో ఇంకొక కిల్, ఇంకొక కిల్, ఇంకొక కిల్. ఏది ఇంకో కిల్ మనకు రాలేదా? సో ఓకే, 17 కిల్స్ కొట్టావు అనమాట. బ్యాక్ ఇంకో కిల్ అయితే రాలేదు. ఎలిమినేట్ అయిపోయాడా? మనకి డౌన్ అయినట్టు చూపించిందే మరి. ఏంటో ఫ్రీఫైర్. సర్లేండి, సో మనమైతే జోన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ M1 డబ్లెట్స్ అని ఉంది, నా ఫేవరెట్. అది ఉంటే నాకు తీసుకోవాలనిపిస్తుంది అబ్బాయి. అంటే M10 లెన్ ఉన్నా సరే ఎదురుగా. అరే ఈడేంటి జోన్లోకి వస్తున్నాడు? ఆత్మహత్య, లవ్ బ్రేకప్. సో లవ్ బ్రేకప్ అయినట్టు ఉంది, కానీ మళ్ళీ తలుచుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళాడు బతకాలని. బతకనేవాడు తమ్ముడు, నువ్వు కూడా వెళ్ళిపో అక్కడికి. అయిపోయింది. సో డౌన్ చేస్తాం. వీడు వాడు బతకాలన్నా, వీడు వాడు టీమ్మేట్స్ అనుకున్నా. ఓకే, హెడ్ షాట్ కొట్టాం. ఓపీ. సో ఫైనల్లీ ఇంకా అరే బూయ అయిపోయిందా? అది ఇదే టెన్ స్పీడ్ అయిపోయింది. సో ఫైనల్గా మనమైతే బూయ కొట్టిస్తాం. అది కూడా మన కొత్త M10, సారీ పాత M1014 ఛాలెంజ్ కంప్లీట్ చేసేస్తాం. బై ఫ్రెండ్స్, బై బై.